మామూలుగా మీ అఘోరి శాస్త్రంలో పంచమకరాలని చెప్పి అంటారు। ఆ పంచమకరాలు అంటే ఏంటి కొంచెం వివరిస్తారండి? పంచమకరాలని వీటిని చెప్పబడతే ఏంటి అన్న యాక్చువల్ తంత్ర శాస్త్రంలో అంటే వామాచారంలో మదిర అంటే ఆల్కహాల్, ఏదైతే మీరందరూ మందు గిందు అంటారు సార్, మదిర, మత్స్య, మాంస, ముద్ర, మైథున। కాకపోతే ఎవరైతే స్వార్థపరులైన తాంత్రికులు అని చెప్పి చెప్పబడే ఫేక్ పీపుల్ ఉంటారు, నేను ఇలా తాంత్రికం లేదంటే మంత్రగాండి అని చెప్పి చెప్పుకునే ఫేక్ పీపుల్ ఉంటారు, వాటిని స్వలాభాల కోసం సొంత సుఖాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు। మదిర అంటే తాగే మందు కాదు, మా అఘోర సాంప్రదాయంలో వచ్చేటప్పటికి భోగ్ అంటే బైరుడికి ఇచ్చేది, ఇచ్చిన తర్వాత ప్రసాదంగా తీసుకునేది। కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పూజ చేయాలంటే ఈ పంచమకరాలతో చేయాలని చెప్పి మందు తెప్పించుకుని తాగి మాంసం కూర చేపల కూర తిని ఒక స్త్రీ కావాలని దాంతో సంభోగిస్తారు। అది ఎంత తప్పు అంటే శుద్ధ తప్పు। మైథున అంటే ఏదైతే పరమాత్మతో ఈ జీవాత్మ ఒక విలీనం ఉంటుందో, అంటే మమేకం అవడం ఉంటుందో భగవంతుడి తత్వంతో, దాన్ని మైథున అని పిలుస్తారు। ఏదైతే ఒక మత్తు ఉంటుంది చూసారా, తాగిన తర్వాత వచ్చేది మత్తే కదా। కొన్ని రకాల యోగశాస్త్ర ప్రకారం కొన్ని రకాల స్థితుల్లో అంటే వజ్రాసనంలో కూర్చొని కేజరీ ముద్ర వేసుకున్న తర్వాత ఏదైతే ఇందాక చెప్పిన సెరిబ్రల్ ఏరియా నుంచి కొన్ని రకాల ఒక డ్రాప్ పడుతుంది, అప్పుడు భగవంతుడికి సంబంధించిన ఒక స్థితి తదాత్మ్యత అంటే ఒక పూర్తిగా మింగిలైపోవడం ఆయనతోటి, ఆయన అనే తత్వంతో, అప్పుడు పొందే మత్తు ఏ ఆల్కహాల్ ఇవ్వలేదు, ఆ స్థితిని మదిరా అని పిలుస్తారు। మత్స్యం అంటే ఏదైతే నీటి నుంచి విడదీసిన తర్వాత చేప ఇంత సెకండ్ కూడా ప్రాణం లేకుండా ఉంటుందో, అలాగే భగవంతుడనే తత్వానికి కట్టుబడి ఆయన ధర్మానికి లోబడి ఉండి జీవించడమే ఒక అఘోర లక్షణం ఈ తంత్రంలో। దాని నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి ఒక స్వార్థంగా భౌతిక జీవనంలో నా సుఖాల కోసం ఎవడేమైపోతున్నా పర్లేదని బతికితే ఆ చేపలాగే చచ్చిపోవాలి, అలాంటి స్థితిని మేము కోరుకుంటాం। కాబట్టి దాన్ని మత్స్యం కింద తీసుకుంటాం। శరీరాన్ని సైతం అవతల వదిలేసి, అంటే శరీరాన్ని సైతం వదిలేస్తాం మేము, వదిలేసి మా సాధనానంతరం జనాల కోసం మాత్రమే మా జీవితాన్ని ఖర్చు పెట్టడం, ఆ స్థితిని మాంసంగా పరిగణిస్తున్నాం మా సాంప్రదాయంలో మా విధానాల్లో। అంటే అఘోరీలు ఆల్కహాల్ కానీ గంజాయి కానీ తాగరు, మేము గాంజాయి తాగం, ఆల్కహాల్ తాగుతాం। ఆల్కహాల్ అది భగవంతుడికి నివేదించిన తర్వాత భోగం అని చెప్పి ప్రసాదంగా స్వీకరిస్తాం। స్త్రీతో సంభోగం చేయరు, స్త్రీతో సంభోగం ఉండదు। అంటే బయట చాలామంది మేము సన్యాసులు కావు, మేము సన్యాసులు కావు కానీ స్త్రీతో సంభోగం చేయం। ఓకే, చాలామంది చనిపోయిన శవాలతో స్త్రీతో సంభోగం చేస్తారని చెప్పి అంటూ ఉంటారు। అవి కొన్ని రకాల తంత్రక్రియల్లో మాత్రమే తాంత్రికులు చేస్తారు, వామాచారులు చేస్తారు। చనిపోయిన బాడీ అనేది ఫిట్ అయిపోతుంది కదండి, అసలు ఏ విధంగా అది పాసిబుల్ అవుతుంది? చనిపోయిన 24 గంటలు శరీరంలో క్రియలన్నీ అంతం అవడానికి ఉంటాయి। ఓకే, ఈ లోపల అంత ఫిట్ ఏమైపోతుంది? కొంతమంది ఏముంది అక్కడే కూర్చుంటాడు ఆ సాధువు, ఎవరో ఉంటాడు శ్మశానాల్లో, ఏ స్త్రీ అతన్ని వరించేది, ఏ స్త్రీ భారీగా ఒప్పుకునేది? అతనికి మనిషికి సంబంధించిన చలనాలన్నీ ఉంటాయిగా, అతనికి కోరిక పుట్టినప్పుడు అతను చేసే వేరే వేరే క్రియల్ని దీనికి అంటగట్టకూడదు। కానీ తంత్రశాస్త్రంలో కొన్ని క్రియలు అయితే అలాంటివి ఉన్నాయి। ఓకే, అంటే అఘోరీలకి ఫ్యామిలీ ఉండదంటారా? ఫ్యామిలీ భార్య పిల్లలు ఎందుకు ఉండదు? ఎందుకు? శివుడికి ఉంది, అఘోరతత్వంతో కూడిన ఆయనకే అంతమంది ఉన్నారు। అరే పెద్ద శ్మశానాలు ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు ఫ్యామిలీతో గడుపుతారు? ఫ్యామిలీతో గడిపి సంతానాల కోసం ఫ్యామిలీలు ఉండవు మాకు, ఎందుకంటే కొన్ని క్రియల్లో కంపల్సరీ పక్కన తన అర్థంగా ఉండాలి కాబట్టి మాత్రమే భైరవి ఉంటుంది। ఓకే, అందుకోసం పెడతారు। ఫ్యామిలీ ఎందుకు ఉండదు? చిన్న ఫ్యామిలీ నుంచి ఎంటైర్ 49 దేశాలకు మా ఫ్యామిలీ విస్తరించింది, ప్రపంచం మొత్తం మీ ఫ్యామిలీ అంటారు మరి కాదు? ఎంటైర్ ఆయన సృష్టి అయినప్పుడు ఆయన సృష్టిలో ప్రతిదీ మా బంధువేగా, అన్నో అక్కో చెల్లో తమ్ముడు అవుతాడుగా। మీరు ఇంత సాధన చేస్తున్నారు కదా, శివుడిగా మీరు చెప్పే నీతి వాక్యం ఏంటిది భక్తులకి మీరు చెప్పేది? ఒక్కటి నేను ఇప్పటిదాకా జరుగుతున్న ఆచార సాంప్రదాయాలు ఏంటో అర్థం కాకుండా దయచేసి ఎవరు చేయకండి। ఎందుకంటే మనం దీపం పెడతాం, ఎందుకు పెడతామో తెలియదు, అగరత్తి వెలిగిస్తాం, ఎందుకు వెలిగిస్తామో తెలియదు, మిగతా రకరకాల పూజ క్రియలు అన్నీ చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఏమీ తెలుసుకోకుండానే చేస్తాం। అంటే మాకు చెప్పేవాడు ఎవడూ లేడంటాం। నీకు చిన్న వయసు నుంచి పెరగడం మొదలుపెట్టిన తర్వాత, నీకు జ్ఞానం వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరినో అమ్మాయిని నువ్వు ప్రేమించావు అనుకో, అదేమన్నా తల్లిదండ్రులు నేర్పారా? గురువులు వచ్చి నేర్పారా ఇలా ప్రేమించని? ఒక సంబంధం చూసి తల్లిదండ్రి అయితే పెళ్లి చేస్తారు, తర్వాత సంసారం ఎలా చేయాలో వచ్చి కూర్చోబెట్టి నేర్పుతారా? మరి ఇవన్నీ నీకు ఎవరు నేర్పకుండా వచ్చేస్తున్నాయి. భగవంతుడి అనే స్థితిని పొందడానికి చేస్తున్న పూజ ఎవరో నేర్పితే గాని నాకు రాదంటారు. అలాగా అలా ఉండకండి. ఆ దగ్గరలో ఉన్న గుడిలోకో లేదంటే ఎక్కడైనా ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో పెద్దలను కలిసి అసలు చేసే ప్రతి విషయం ఎందుకు చేస్తున్నామో, మన ధర్మం విశిష్టత ఏంటో, మన పురాణాలు గ్రంథాలు ఎంత గొప్పవో దయచేసి తెలుసుకోండి. పిల్లలకి రకరకాల గేములో రకరకాల ఆటలో కాదు నేర్పడం, మన శాస్త్రాలు కూడా కంపల్సరీ నేర్పాలా. ఎందుకంటే మన ధర్మం యొక్క విశిష్టత అంత గొప్పది. ఎందుకంటే పూర్వం నాకు తెలిసినంత కాలంలో నా చిన్నప్పుడు ఒక ఓల్డేజ్ హోము లేదు, ఒక ఆర్ఫనేజ్ హోము లేదు. ఇప్పుడు చిన్నపిల్లల్ని రేపులు లేవు. ఇప్పుడు ఏదైతే జ్ఞానం పెంచుకుంటూ పోతున్నారో, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో పడేస్తున్నారో, కేవలం ఒక మనిషి యాంత్రికంగా మెషిన్లో మార్చేస్తున్నాడో, ఒక మృగంగా మారిపోయి మనిషి మృగంగానే ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రిని కొడుకులు వదిలేస్తారు, కనీసం పిల్లలను వదిలేస్తారు. అంతే కదండి. ఏంటి ఇదంతా? ఎక్కడ పడితే అక్కడ నిత్యం రేపులు, మర్డర్లు, అలా ఎక్కడికి వెళ్ళిపోతుంది భారతీయ ఇదంతా సమాజం? వెళ్ళిపోతుందంట. అరే మతం కులం ఇవేమీ మేము పట్టించుకోము, అఘోరీలకి ఇవేమి ఉండవు. కానీ అందరూ అంటారు హిందూ మతానికి సంబంధించిందిగా. అరే ఎవరన్నా బిడ్డ పుట్టిన వెంటనే ఏమంటాం మనం? ఆడపిల్ల పుట్టాడా, ఆడపిల్ల పుట్టిందా, మగపిల్ల పుట్టాడా, అంతే కదా. దాని తర్వాత తీసుకునే రంగుల చొక్కాలన్నీ ఈ కులాలు మతాలు. మళ్ళీ చచ్చేటప్పుడు ఇప్పేస్తారు ఈ చొక్కాలన్నీ. శ్మశానానికి వస్తుంటే ఆడసేమా మగసేమా, చచ్చేటప్పుడు పుట్టేటప్పుడు లేని మధ్యలో మనకెందుకండి, అంతే కదా. ఇవన్నీ తీసేయండి, కులాలు మతాలు కదా. మన దేశం చాలా గొప్పది, దాని సనాతనమైన సాంప్రదాయం ఇంకా విశిష్టమైంది, ఒక అద్భుతమైంది. ఈ దేశంలో పుట్టినందుకు గర్వించు, ఈ సాంప్రదాయాన్ని పాటించు. ఇంతకు మించి అద్భుతమైన దేశం నీ జన్మ ఎక్కడా దొరకదు ఈ దేశంలో పుట్టడం కంటే. ఒకసారి విదేశాలు చూసుకోండి, అమ్మ నాన్న ఉంటారు, అది ఏ నాన్నో తెలియదు, ఏ అమ్మో తెలియదు, పుట్టినమ్మ ఎక్కడ ఉంటుందో తెలియదు, లేదా పుట్టినమ్మ దగ్గర మనం ఉంటే మన పుట్టించిన నాన్న ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ అమ్మతో ఉంటాడో తెలియదు. అలాంటి సంస్కృతి లేదుగా ఇక్కడ. వాళ్ళందరూ ఇది చూసి ఇంత గొప్పతనాన్ని వాళ్ళు స్వీకరిస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? పురోగతి పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో హిందూ దేవాలయాల మీద వరుసగా దాడులు జరిగినాయి, వాటి గురించి మీరేమంటారు? నేను హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. దాని గురించి జనాలందరినీ చైతన్యం చేయడం కానీ, చాలా రకాల ప్రొటెస్ట్ చేయడం కానీ, అంటే చాలా రకాల కార్యక్రమాల్లో పాల్గొడాలి కానీ, వాటిలో వివరణలు ఇవ్వడాలు కానీ, ఈ దాడులు జరగకుండా ఆపే ప్రయత్నాలు చేయడం కానీ. మొన్న వినాయక చవితికి కూడా ఇలా పెట్టుకోవద్దు అన్న వెంటనే చాలా అత్యద్భుతమైన కార్యక్రమం చేసాం. ఈ లోపలనే కోర్టు నుంచి తీర్పు వచ్చింది, చక్కగా అందరూ వినాయక చవితిలో అవన్నీ చేయించాం దగ్గరుండి అన్ని చోట్ల. ఒక గుడిలో విగ్రహం కాదు నన్ను పగిలేది, మా నమ్మకం అక్కడ పగిలిపోయేది. మేము ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం అంటే అందులో ప్రాణం ఉందని నమ్ముతాం. ప్రాణం తీసేస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవచ్చు, కానీ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కడికి పడుతుంది. సాధు సంతులందరూ కూడా చక్కగా ఇక్కడ చాలా స్వామీజీలు కూడా సహకారం ఉంది, అందరం కలిపి ఒకే మాట మీద ముందరికి వెళ్తున్నాం ప్రస్తుతం. అలానే కాకుండా సాధు సంతులను కూడా మహారాష్ట్రలో చంపేశారు, అప్పుడు కూడా అఘోర సంస్థనే చాలా ముఖ్యంగా పాత్ర పోషించింది. అంటే ఇవి జరిగినప్పుడు మీరు వచ్చినంత ముందుకి వేరే వాళ్ళు ఎవరు రాలేదని చెప్పి ఇది ఉంది, దీన్ని ఎలా చేస్తారు మీరు? ముందుకి రావడం రాకపోవడం అంటే ఒకటి మీరు తీసుకున్నంత పాయింట్ బయట వేరే ఆశ్రమాలు చాలా ఉన్నాయి, స్వామీజీలు చాలా మంది ఉన్నారు, అందరూ ఒకే దాని మీద రాలని చెప్పి. ఇక్కడ ఉన్న స్వామీజీలు కూడా చాలా విషయాల్లో పోరాటాలు చేస్తున్నారు ప్రస్తుతం. చాలా కేసులు కూడా వాళ్ళ మీద పెట్టబడ్డాయి, చాలా అరెస్టులు కూడా జరుగుతూ ఉంటాయి, అవంతా నామినల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాకు ప్రత్యేకించి ఆశ్రమం ఉండదు, దాన్ని పెంచుకోవాలని తప్పని ఉండదు. ఎంతమంది భక్తులు ఉండాలి, ఎంతమందిని చేసుకోవాలా, ఇంకో అన్ని కట్టాలి, ఇవేమి ఉండవు. మాకు ఆశ్రమం ఉండదు, శ్మశానం ఎక్కడ ఉంటే అది మా గుడి. మాకు రేపు మీద ఆశ ఉండదు, ఈ క్షణం మాత్రమే నిజం. మాకు కేవలం కావాల్సిన ధర్మం మాత్రమే, దానికి ఎప్పుడు హాని జరిగినా మేము అక్కడే ఉంటాం. ఇప్పుడు చర్చ్ ఉంది, మసీదు ఉంది, ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి, అవన్నీ వాళ్ళందరిలో ఉంటాయి. ఓన్లీ హిందూ దేవాలయం మాత్రమే గవర్నమెంట్ పరిధిలో ఎందుకు ఉంటుంది? మంచి ఆర్థిక వనరు ఇది. ఎందుకంటే హిందువుల్లో అలసత్వం, హిందువులు చేతగానితనం. ఎందుకంటే నా జుట్టు నేను దేవుడికి ఇవ్వాలంటే డబ్బులు కట్టాలి, నా దేవుడికి సంబంధించిన ప్రసాదం తినాలంటే డబ్బులు కట్టాలి, నా దేవుడిని దగ్గర నుంచి చూడాలా, ఎక్కడి నుంచి చూడాలి, అక్కడి నుంచి చూడాలి డిసైడ్ అయితే దానికి తగ్గ స్థాయిలో డబ్బులు కట్టాలి. దానికి అన్నీ మనం ఒప్పుకునే ఏ హిందూ ఒప్పుకోకపోతే ఎవడు పెడతాడు? మనన్నీ ఒప్పుకొని చేస్తున్నాం కాబట్టి కదా. దీని గురించి మనం పోరాటం చేశారు, ఎంతవరకు సఫలమైందండి? ఆల్రెడీ సుప్రీంకోర్టులో నడుస్తుంది అన్న కేసు ఇది, దాని జడ్జిమెంట్ని బట్టి మొత్తం నిర్ణయింపబడుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చర్చ, మసీదా, లేదంటే గురుద్వారానా, గుడ, ఇవన్నీ కాదు. ఒక్కటే కూడా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనేది వీటిలో మాత్రమే ఉండేవాడు కాదు. ఒకటే సపోజ్ చిన్న విషయం తీసుకోండి, ఎంటైర్ ఎర్త్ మీద మనుషులు లేరు అనుకోండి, భూమి మీద మనిషే లేదు, జాతి లేదు. ఒక గుడి ఉంటుందా, ఒక చర్చి ఉంటుందా, ఒక మసీదు ఉంటుందా? ఏముండదు కదా. మనతో పుట్టి మనతో మొదలైంది సృష్టించుకున్న గుడి. ఆ గుడి పూర్వం బడి కాబట్టి, మసీదు కూడా బడి కాబట్టి, చర్చి కూడా బడి కాబట్టి, ఒకటే ఒకటి. మస్జిద్లో మదర్సాలు అని ఉంటాయి, ముస్లిం మత పెద్ద వాళ్ళకి పాఠాలు నేర్పుతారు. నన్స్ సన్యాసులు వాళ్ళంతా కూడా క్రిస్టియన్ పాఠశాలలో పాఠాలు నేర్పుతారు. అలాంటి పాఠశాల ఏది హిందువులకి? వేద పాఠశాల, వేదాలు నేర్పేది. ఎంతమంది పిల్లల్ని జాయిన్ చేస్తారు? మన కొడుకులు ఇంజనీర్లు అయిపోవాలా, డాక్టర్లు అయిపోవాలా, అడ్వకేట్లు అయిపోవాలా? మన కొడుకులు ఎవరు రైతు అవ్వకూడదు, మన బ్రాహ్మణులు అయితే లేదంటే ఇంకొక రకరకాల వాళ్ళైనా వేదాలు చదవకూడదు, పురోహితులు అవ్వకూడదు, అర్చకులు అవ్వకూడదు. ఇంకెక్కడ ఉంటుంది ఇక్కడ ధర్మం? ఎప్పుడైతే ఆ పందాలో ఈ సమాజం పోవడం మొదలుపెట్టిందో అప్పుడే నాశనం మొదలైంది. దాన్నే సరిచేసే ప్రయత్నంలో భాగంగా సాధువులు, సంతులు, స్వామీజీలు అందరూ చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రస్తుతం. అంటే విత్తనం వేయడానికి వచ్చాం, ఓవర్ నైట్ మార్చేయలేరు కదా ఎవరు. జరగదు. దాన్ని మార్పు అనేది మాతో మొదలు పెట్టాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా మీ దగ్గరకు వచ్చే ముందు నేను చాలామంది బయట చాలామందిని అడిగాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అన్నారు. అంటే మీ దగ్గర శక్తులు ఉన్నాయా అవి తీర్చడానికి? ఎస్, ఖచ్చితమైన. ఎందుకంటే భగవంతుడిని నేను ఖచ్చితంగా నమ్ముతా, ఆయనే శక్తి. నిన్ను కూడా భగవత్ స్వరూపంగా నమ్ముతా, నువ్వు కూడా ఒక శక్తే. ఏదైతే నీలో నిర్లిప్తతో, అంటే ఏదో ఒక సమస్యతోటో బాధతోటో నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోయినప్పుడు, మానసికంగా బాధపడిపోతున్నప్పుడు నిన్ను నువ్వు గుర్తించావు, ఆ నిన్ను నీకు ఇక్కడ చూపిస్తాం. ఓకే, ఎందుకంటే నీ అసలు వ్యక్తిత్వాన్ని, స్థితిని చూపించిన తర్వాత నీకు బలం, నీ బలంతో మాత్రమే నీ క్రియని, నీ పనిని పూర్తి చేస్తాం. ఆ ధైర్యం మేము వెనకాల ఉంటాం, పని పూర్తి అయ్యేదాకా. దానికి సంబంధించిన క్రియలు ఏమి ఉంటాయో అవన్నీ మేము చేస్తాం. ఓకే, చివరిగా అఘోరాలు చనిపోయినాక ఏం చేస్తారు? అఘోరాలు చనిపోయినట్టు ఎవరికైనా తెలుసా? తెలియదు. అందుకని అఘోర సాధువులు చనిపోతారు. చాలామంది సాధు సంతులు చనిపోవడం వింటారు, చాలామంది బాబాలు చనిపోవడం వింటారు, అవధూతులు చనిపోవడం వింటారు. అంటే చనిపోవడం అనకూడదు, కైవల్యం, కైలాసవాసి అయిపోతారు. అఘోరీలు ఒక స్థితికి వచ్చిన తర్వాత, అఘోరీలో మూడు వ్యవస్థలు ఉంటాయి. అఘోర్ సాధక్, పూర్ణ అఘోరి, పరమహంస. పూర్ణ అఘోరి స్టేజ్ దాటుతున్నప్పుడు ఆయన బాధ్యతను తన శిష్యుడికి అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ ఆయనతో కమ్యూనికేట్ చేయడం ఇక్కడి నుంచి ఉంటుంది తప్ప భౌతికంగా ఉండదు. ఆయన ఏమవుతారు ఎవరికి అనేది తెలియదు. ఓకే, మామూలు మనిషి చనిపోతే మీరు చెప్తారు కదా, అలాగే అఘోరి చనిపోతే ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నా. అలాంటిదే ఉండదా? ఇందాక చెప్పాను, గురువు ఆయన కైవల్యం చెందేటప్పుడు ఆయన దేహాన్ని వదిలేసి బొట్టనవేలు తీసుకోమంటాడు ప్రధాన శిష్యుని. ఉంటుంది, అదొకటి ఉంటుంది. మా సిస్టమ్ అంతా ఏంటంటే సాధు సంతులు కానీ అఘోరీలు కానీ చనిపోయినప్పుడు మట్టి లోపలికి అంతా గుంట కింద తీసి దాన్ని మళ్ళీ లోపలికి తవ్వి దాంట్లో పెట్టి కూర్చోబెట్టి మొత్తం సమాధి చేస్తారు.